మోహన్ లే, సూర్యుడు నెత్తిమీదకొచ్చాడు. ఎప్పుడు చూడు పడుకునే ఉంటాడు. నది దగ్గరికి వెళ్ళి కొంచెం మంచినీళ్ళు తీసుకునిరా. ఏంటమ్మా ఉదయాన్నే లేపుతున్నావు? నన్ను కొంచెం కూడా ప్రశాంతంగా పడుకునివ్వా. పూర్తి ప్రపంచం అంతా ముందుకు వెళ్తోంది, కానీ ఈ వెదవ మాత్రం వెనక్కే వెళ్తూ ఉంటాడు. నోరు మూసుకొని నిద్ర లేవరా. ఆ లేస్తున్నాను. వెళ్ళు నది దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకురా. అతను రెండు చేతిలో కుండలు పట్టుకుంటాడు. ఇంకా నది దగ్గరికి వెళ్ళి రెండు కుండల్లో నీళ్లు తీసుకుని వస్తాడు. అమ్మా ఇదిగో నీళ్లు తీసుకో, ఎన్ని కావాలంటే అన్ని. విను, మనకు తెలిసిన బంగారం శాపతనున్నాడు కదా, అతని దగ్గరికి వెళ్ళి ఈ నగలను పాలిష్ చేయించుకొని తీసుకొనిరా. పో, ఇంకా ఎక్కడికి వెళ్ళకు నువ్వు, ఆయన తక్కువ ధరకిస్తాడు. సరే, నేను ముందు సిటీకి వెళ్ళి నా పని చూసుకుని వచ్చేటప్పుడు ఈ నగల్ని నీకు కావలసినవి తీసుకుని వస్తాను. సరే వెళ్ళు. ఆ తర్వాత మోహన్ సిటీకి వస్తాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు బంగారం షాపాతని దగ్గరికి వెళ్తాడు. బాబాయ్, ఓ బాబాయ్, ఎవరక్కడా? అరే, నేను ఇక్కడికి కొన్ని నగలు పాలిష్ చేసుకోవడానికి వచ్చాను. అరే ఇవ్వండి ఇవ్వండి, మాకు ఆ పని కోసమే కదా మేమిక్కడ ఉండేది. ఆ ఇప్పటికిప్పుడు చేసిస్తారు కదా. అరే ఈ పని ఎప్పటికిప్పుడంటే కాదు, కాస్త సమయం పడుతుంది. వీటిని చేయాలంటే కాస్త సమయం పడుతుంది. అరే ఆ వేరే షాప్ అతనైతే వెంటనే చేసి ఇచ్చేస్తానన్నాడే. ఆ ఇస్తూ ఉండొచ్చు, కానీ ఒక్కొక్కరు ఒక్కో రకంగా పనిచేస్తుంటారు. మోహన్ ఏమీ మాట్లాడు, అతనికి తేడాగా అనిపిస్తుంది. సరే ఇదిగో తీసుకోండి, నేను మళ్ళీ రేపు ఇదే సమయానికి వస్తాను నా నగలు నేను తీసుకుని వెళ్ళడానికి. ఆహా తప్పకుండా తప్పకుండా. షాప్ అతను అక్కడి నుంచి లోపలికి వెళ్తాడు. అతనికి అనిపిస్తుంది మోహన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడని, కానీ మోహన్ అక్కడే బయట నిలబడి కిటికీలో నుండి లోపలికి చూస్తుంటాడు. లోపలికి చూసేసరికి మోహన్ ఆశ్చర్యపోతాడు. ఇంకా అతనికి ఊపిరాడనంత పని అవుతుంది. అయ్యో భగవంతుడా, ఇదే అన్నమాట ఆ షాప్ అతని ప్రత్యేకత, వాడసలు మనిషే కాదన్నమాట. చూస్తాను. మోహన్ చూస్తాడు. ఆ షాప్ అతను మనిషి కాదు భూతం. అతనికి ఒక భార్య కూడా ఉంది. తను ఒక భయంకరమైన దయ్యం, బంగారంతో నిండిపోయి ఉంటుంది. చాలా లాభం వచ్చినట్టుంది. ఎందుకు రారు, ఈ గ్రామ ప్రజలందరూ మూర్ఖులు కదా, తక్కువ డబ్బులకి మనం పాలిష్ చేస్తూ ఉంటాము. వాళ్ళు ఇక మన దగ్గరికే వస్తారు, అందరూ వస్తారు, చూస్తూ ఉండు. వాటిని ఇంకా పాలిష్ చేసిన తర్వాత వాటితో నువ్వు బంగారం చేయించుకోవచ్చు. నేనే అందమైన దయ్యాన్ని, ఇన్ని నగలు ఎవ్వరికీ ఉండి ఉండవు. పొరపాటున మోహన్ చెయ్యి కిటికీ తలుపుకు తగులుతుంది. తగిలిన వెంటనే దయ్యం కిటికీ తెరుస్తుంది. అవునా, అయితే ఇదన్నమాట అసలు విషయం. మీరు గ్రామ ప్రజలందరినీ మూర్ఖులు అనుకుంటున్నారా? ఆగండి, ఇప్పుడే వెళ్ళి మీ గురించి అందరికీ చెప్తాను. అరే ఓ బాబు, నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు. వీడి పని నేను చూసుకుంటాను. దయ్యం మోహన్ని పూర్తిగా గాయపరుస్తుంది. ఇంకా ఒక తాడుకి కట్టేసి ఉంచుతుంది. ఇప్పుడు వీడిని ఏం చేద్దాం? ఒక పని చేద్దాం, వీడిని అడవిలో వదిలేద్దాం. అక్కడ వీడిని ఎవ్వరూ పట్టించుకోరు. ఒకవేళ వీడు ఎవరినైనా కలిసి వాళ్ళకు నిజం చెప్తే? అరే వీడి మాటల్ని ఎవరు నమ్ముతారు అసలు? అవి రెండు అతన్ని అడవిలో పడేసి వెళ్ళిపోతాయి. సాయంత్రం అవుతుంది. మోహన్ దగ్గరికి భయంకరమైన జంతువులు వస్తుంటాయి, కానీ అతను ఉన్న చోట నుండి కదల్లేకపోతాడు. ఓయ్ భగవంతుడా, నేనేం తప్పు చేశాను, నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది. నేనైతే అందరికీ సహాయం చేస్తూ ఉండేవాణ్ణి, కానీ ఇవాళ నా పరిస్థితి అయితే ఇలా ఉందంటే నాకు నేనుగా సహాయం చేసుకోలేకపోతున్నాను. అయ్యో ఏంటి ప్రభు ఇది? అప్పుడే వెనక ఉన్న చెట్టు ఇలా మాట్లాడుతుంది. ఇదిగో ఈ కర్ర తీసుకుని అన్నిటినీ వెళ్ళగొట్టు, ఇది ఒక మాయాకర్ర. నువ్వు ఈ కర్రని తీసుకుని ఎవ్వరినైనా వెళ్ళగొట్టవచ్చు వాడు. ఆ కర్ర సహాయంతో మోహన్ అన్ని జంతువుల్ని వెళ్ళగొడతాడు. ఆ తర్వాత అక్కడి నుంచి లేచి మోహన్ అతని గ్రామానికి వెళ్తుంటాడు. వెళ్లే దారిలో అతనికి ఆ బంగారం షాపతను కనిపిస్తాడు.
అక్కడ మోహన్ ఇంకా బంగారం షాప్ అతను తప్ప ఎవ్వరూ ఉండరు. అందుకే అతను అతని భూతం రూపంలోకి వచ్చేస్తాడు. ఆ రోజు నువ్వు తప్పించుకున్నావు కానీ ఈ రోజున నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. నువ్వేంటి నాకు పని చెప్పేది? నేనే నీ పని ఏంటో చెప్తాను చూడు. ఇంకా నీ అత్యాశగల భార్య అయినా ఆ దెయ్యం పని కూడా చెప్తాను. ఇవాళ మీ ఇద్దరి పని పూర్తయిపోయినట్టే. ఆ తర్వాత మోహన్ భూతం ఇంకా ఆ దయ్యాన్ని ఆ మాయాకర్ర సహాయంతో బంధించి సర్పంచ్ దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడ అందరూ వాళ్ళని చూసి భయపడిపోతారు. మీరెవరు కూడా అసలు భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా నా బందీలో ఉన్నారు. ఒరే, కాని వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళను నువ్వు ఎక్కడికి ఎందుకు తెచ్చావు? ఆగండి ఆగండి, నేను అన్నీ చెప్తాను. అరే మోహనన్నా, నువ్వు వీళ్ళని అసలు ఎందుకు కొడుతున్నావు? ఇంకా నీ పరిస్థితి ఏంటి? ఇలా ఎవరు చేశారు? ఆ చెప్తాను సర్పంచ్ గారు, వీళ్ళు ఎవరో కాదు, ఆ బంగారం షాప్లో ఉండేవాళ్ళు. ఇంకా వీళ్ళు తక్కువ ధరలో పాలిష్ చేస్తారు అని చెప్పి కొంత మాత్రం బంగారాన్ని అందులో నుండి దొంగతనం చేసేవారు. ఇంగో ఆ అత్యాశగల దెయ్యం దాని కోరికలు తీర్చుకునేది. బంగారం చేయించుకుని ఆ విషయం నాకు తెలిసిన వెంటనే వీళ్ళు నన్ను బాగా కొట్టి నన్ను అడవిలో పడేశారు. ఎలాగోలా నేను అక్కడి నుంచి తప్పించుకొని బ్రతికి ఇక్కడికి తిరిగి వచ్చాను. అరే, అలా ఎప్పుడూ నేను ఆలోచించనలేదు వీళ్ళ గురించి. అవునా, తప్పు మనది కూడా ఉంది సర్పంచ్ గారు. తక్కువ ధరకే వాళ్ళు మన పాలిష్ చేస్తున్నారని తెలిసిన వెంటనే మనం అక్కడికే పరుగెడుతూ వెళుతున్నాం. వాళ్లకు మనం బంగారం ఇవ్వడం మొదలుపెట్టాము. మనం కూడా ఏదైతే చేసేటప్పుడు ఆలోచించాలి. తక్కువ ధర ఉన్నది ఏది మంచిది కాదు. కాబట్టి మనం ఏదైనా చేసే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించి చేయాలి. అన్ని విషయాలు కూడా తెలుసుకునే చేయాలి. నువ్వు సరిగ్గా చెప్పావు మోహన్. జాగ్రత్తగా ఉండటం మనకు చాలా అవసరం. అదే ముఖ్యం. ఈ దెయ్యం దగ్గర బంగారం అంతా లాగేసుకోండి మీరు. నువ్వేమీ కంగారు పడకు, నీ ఇంటికి బంగారం చేరుకుంటుంది. నేను పోలీసు వాళ్లతోని మాట్లాడి అన్నీ బాగు చేస్తాను. వీళ్లకు సరైన శిక్ష వేపిస్తాను. మీకు చాలా ధన్యవాదాలు సర్పంచ్ గారు, వస్తాను. మోహన్ ఆ దయ్యాన్ని భూతాన్ని తీసుకుని మాయా చెట్టు దగ్గరికి వెళ్తాడు. బాబా, చెట్టు బాబా ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు బాబు? వెధవలకి బుద్ధి చెప్పావా? మాయాకర్ర దాని పని అది చేసిందా? ఎలా ఉన్నావు? ఈ మాయాకర్ర చెప్పకుండానే నాకు సహాయం చేసింది. ఇంకా ఈ దుర్మార్గులకు శిక్ష పడేలాగా కూడా చేసింది. మీరు ఇచ్చిన ఈ మాయాకర్ర చాలా ప్రత్యేకమైనది. నీ మనసు చాలా మంచిది కాబట్టి నేను ఎప్పటికీ ఈ మాయాకర్రని నీకే ఇచ్చేస్తున్నాను. నువ్వు తీసుకుని వెళ్ళు. అయ్యో, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ కర్రతో నేను ఏం చేసుకుంటాను చెప్పండి మీరే. ఇప్పుడు దీని పని పూర్తయిపోయింది కాబట్టి ఈ కర్రని మీరే తిరిగి తీసుకోండి. సరే, ఇక నీ ఇష్టం. ఇక ఇప్పుడు మీరు ఈ అత్యాశగల దెయ్యం భూతం సంగతి చూసుకోండి. వాటికి బాగా శిక్ష పడేలా చేయండి. మమ్మల్ని క్షమించండి, ఇంకెప్పుడు మేము ఇలా చేయము. నీకెప్పటికీ కూడా క్షమాపణ దొరకదు బాబు. వీళ్ళు నిజంగా చాలా తప్పులు చేశారు. ఆ తప్పుకు తగిన శిక్ష కూడా వీళ్ళు అనుభవించే తీరాలి. బాబు, నువ్వు చాలా సాహసం గలవాడివి. అలా సాహసం ఉన్నవాళ్ళకి క్షమాగణం కూడా ఉండాలి. మనం అన్ని జీవుల మీద కూడా కరుణ చూపించాలి. ప్రతి ఒక్కళ్ళని కూడా క్షమించే మనస్తత్వం ఉండాలి. నీలాంటి సాహస వీరుల కొద్ది సాధ్యం. సరే బాబా, నాకు అర్థమైంది. ఇక నేను వెళ్ళి వస్తాను. ధన్యవాదాలు. వెళ్ళు, వెళ్ళి నీ జీవితం హాయిగా గడుపు. సాహసవంతుడిలాగా గడుపు. బద్ధకస్తుడిలా ఉండకు. ఇద్దరూ నవ్వుకుంటారు.